వెల్కమ్ టు తెలంగాణ ఎన్నికల రాగం. తెలంగాణలోనూ ఎన్నికలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పై తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోందని చెప్పుకొచ్చారు. అలాగే ఎన్నో అవాంతరాలు దాటుకుని తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ జరగనుంది. టీజేఎస్ కు అక్కడి నుంచే పునాదులు పడనున్నాయి. ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కోదండరాం ఈ సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలను ఎండగడుతూ మరోసారి బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్. పార్టీలోని అసమ్మతి నేతల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి వచ్చే ఎన్నికల్లో గెలిపే టార్గెట్గా ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు బీజేపీ కూడా తెలంగాణలో పాగా వేయాలని వ్యూహాలు రచిస్తోంది. దీనికోసం ఢిల్లీ పెద్దల్ని రంగంలోకి దింపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని రోజుల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్రం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల దాడికి కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. తాజా పరిస్థితులను చూస్తుంటే 2019 ఎన్నికల హడావుడి తెలంగాణలో ఇప్పుడే కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ మరోసారి గర్జించారు. తమ పార్టీ తీర్మానాలను ప్రకటిస్తూనే ఫెడరల్ ఫ్రంట్పై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటన చేశారు. జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ కాంగ్రెస్ బీజేపీ అయినా ఇంకెవరూ రావద్దా అంటూ ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తంపై విమర్శలు గుప్పిస్తూనే హైదరాబాద్లో ఉండి దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తానని ప్రకటించారు. కొంపల్లిలో 17 ఏళ్ల గులాబీ పండుగ అట్టహాసంగా జరిగింది. ఆటపాటలతో ప్లీనరీ దద్దరిల్లిపోయింది. ఈ వేదికకు తెలంగాణ ప్రగతి వేదికగా నామకరణం చేశారు. ముఖ్యమైన తీర్మానాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ ప్లీనరీలో ముఖ్యంగా 6 తీర్మానాలను ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ తీర్మానాలను చూస్తే ఇంటింటికి సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం, దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం, సమానాభివృద్ధి ధ్యేయంగా మైనారిటీల సంక్షేమం, సుస్థిర అభివృద్ధి కోసం విస్తృతంగా మౌలిక సదుపాయాల కల్పన, దేశానికే ఆదర్శం తెలంగాణ వ్యవసాయ విధానం, భారీ పాలనా సంస్కరణలు, ప్రజల ముంగిట్లో పాలనా వ్యవస్థలు, ఇలా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా 6 తీర్మానాలు ప్రవేశపెట్టింది టీఆర్ఎస్. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పారదర్శకంగా జరుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. నీతి నిజాయితీగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఉద్ఘాటించారు. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నామని చెప్పారు. నిజాయితీగా పనిచేసే ప్రభుత్వం కేవలం తెలంగాణ ప్రభుత్వమే అని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు తెలివిలేని నేతలని విమర్శించారు కేసీఆర్. టీఆర్ఎస్ నాయకులను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకోమని ఉత్తమ్ను కేసీఆర్ హెచ్చరించారు. ప్రగతి భవన్లో 150 గదులు ఉన్నాయని ఉత్తమ్ మాట్లాడుతున్నారని, ప్రగతి భవన్లో 15 గదుల కంటే ఎక్కువ లేవని, 16వ గది ఉందని రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తారని కేసీఆర్ సవాల్ విసిరారు. కేసీఆర్ మరి మున్ముందు ఆయన ఇంకెలాంటి స్టెప్స్ తీసుకుంటారో చూడాలి.